Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, ఈరోజు ఎడ్యుకేషన్ మరియు జాబ్స్కి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ అయితే చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా ఈ వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్ అమెజాన్లో పార్ట్ టైం జాబ్స్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను మీరు కానీ ఆ వీడియోని చూడకపోతే డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ అయితే ఉంటుంది ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత ఆ వీడియోని కూడా కంప్లీట్గా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎందుకంటే మీరు స్కిప్ చేయకుండా చూస్తే అది దేనికోసం ఎందుకు ఎలా అనేది క్లారిటీగా అయితే మీకు అర్థమవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దానికి ఖచ్చితంగా ఆపర్చునిటీని వినియోగించుకునేందుకు అప్లై అయితే చేసుకోండి అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది తప్పనిసరిగా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి ఇక ఈరోజు వచ్చినటువంటి కొన్ని అప్డేట్స్ కానీ మనం చూసుకున్నట్లయితే డిగ్రీ మార్కులతోనే ఎంబీఏ ప్రవేశాలు కల్పించేందుకు ఏఐసిటిఈ అయితే ఆమోదం తెలపడం జరిగింది ఎంబీఏతో పాటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కోర్సులు నిర్వహించేటువంటి బిజినెస్ స్కూల్స్ విద్యా సంస్థలు డిగ్రీలో విద్యార్థులు పొందినటువంటి మార్కుల ఆధారంగానే ప్రవేశాలు చేపట్టేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఆమోదం అయితే తెలిపింది ప్రజెంట్ కోవిడ్ నైన్టీన్ కారణంగా అనేక ప్రవేశ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులైతే చెప్పడం జరిగింది ఈ వెసులుబాటు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి మాత్రమేనని భవిష్యత్ సంవత్సరాలకు వర్తించదని ఏఐసిటిఈ స్పష్టమైతే చేయడం జరిగింది కరోనా నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు ప్రవేశ పరీక్షలు నిర్వహించే విషయంలో స్పష్టత లేనందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులైతే చెప్పడం జరిగింది మరో అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి ఉమ్మడి ప్రవేశ పరీక్షల యొక్క సమయాల్లో అయితే మార్పులు అయితే చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లో వాలంటీర్లను కూడా సహాయం అయితే కోరబోతున్నారు వాలంటీర్లను అయితే నియామకం అయితే చేపడతారు విద్యార్థులందరికీ కూడా సహాయం చేసేందుకు ఎంసెట్తో సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లో ఈ సంవత్సరం అయితే మార్పులు అయితే ఉంటాయి మనకి కోవిడ్ నైన్టీన్ కారణంగా పరీక్షా కేంద్రాలను అయితే శానిటైజేషన్ అయితే చేయాలి రెండు విడతలుగా మనకి ఈ పరీక్షలు అనేవి ప్రతిరోజు కూడా కండక్ట్ చేసేటప్పుడు మధ్యలో మూడు గంటల సమయం అనేది అవసరం ఉంటుంది వలన పరీక్షల సమయంలో అయితే మార్పులు అయితే చేస్తున్నారు గతంలో ఎంసెట్ అనేది ఒక విడత ఉదయం ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రెండవ విడత అనేది రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఉండేవి అయితే ఈసారి తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా పరీక్షలు ప్రారంభించేలా ప్రణాళికలను అయితే రూపొందిస్తున్నారు పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు గుమ్ముకోకుండా నోటీస్ బోర్డులు కూడా అక్కడైతే అంటించరు వీటి స్థానంలోనే మనకి విద్యార్థులందరికీ కూడా సమాచారం తెలియజేసేందుకు వాలంటీర్లను అయితే నియమించబోతున్నారు అభ్యర్థులు కేంద్రం వద్దకు చేరుకోగానే థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి హాల్ టికెట్పై ఉండే బార్ కోడింగ్ ఆధారంగా అక్కడ పరీక్ష గది ఎక్కడ అనేది వాళ్ళకైతే వెల్లడించడం జరుగుతుంది కరోనా లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేకంగా ఐసోలేషన్ కేంద్రాల్లో పెట్టి పరీక్షలు అయితే కండక్ట్ చేస్తారు సో ఆ ఐసోలేషన్లో ఎవరైతే మనకి ఉంటారో వాళ్ళకి ఇన్విజిలేటర్లకి పీపీఈ కిట్లు కూడా అందించడం జరుగుతుంది కరోనా బ్యాడ్ని పడినటువంటి ఐసోలేషన్ కేంద్రాల్లో ఉన్నవారు సమాచారాన్ని కన్వీనర్లకు అందించినట్లయితే వారు పరీక్షలు రాసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లైతే చేయడానికి కసరత్తు అయితే చేస్తున్నారు విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించడంతో పాటుగా అందుబాటులో లో శానిటైజర్లు కూడా ఉంచబోతున్నారు పరీక్షకు హాజరుగా అయ్యేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మాస్క్ అయితే ధరించాల్సి ఉంటుంది నీటి సదుపాయం ఉండే చోట చేతులు కడుక్కోవడానికి సబ్బు ద్రావణాలు కూడా ఉంచబోతున్నారు వచ్చే నెల పదవ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు అక్టోబర్ ఐదవ తేదీతో అయితే కంప్లీట్ అయితే అవుతాయి అదేవిధంగా స్కూళ్ళలో చదివేటువంటి విద్యార్థులకు మాస్కులు అనేవి పంపిణీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అయితే చేసుకుంది అయితే కరోనా నేపథ్యంలో బడులు తెరిచే సమయానికి ఒక్కొక్కరికి కూడా మూడు చొప్పున అందించబోతున్నారు సో మార్కులు ఇక్కడ మాస్కుల సరఫరా కోసం గ్రామీణ ప్రాధరిక నిర్మూలన సొసైటీకి బాధ్యతలు అయితే అప్పగించబోతున్నారు మరో అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాల యొక్క సమాచారాన్ని తెలియజేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు ఒక యాప్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ యాప్ని ఎవరు రిలీజ్ చేశారంటే మనకి వాయుసేన అధిపతి అయినటువంటి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరి అయితే రిలీజ్ చేయడం జరిగింది సోమవారం ఈ యాప్ నేమ్ ఏంటంటే మై ఐఏఎఫ్ అన్నమాట మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ యాప్ను అయితే ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకు వాయిస్ అంటే ఎయిర్ ఫోర్స్లో ఎప్పటికప్పుడు వచ్చేటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఆ యాప్లో అయితే ఉంచుతారు మనకి డిజిటల్ ఇండియాలో భాగంగా దీన్ని ప్రారంభించినట్లు ఒక అధికార అయితే ప్రకటన అయితే చేయడం జరిగింది ఇంకా చూసుకున్నట్లయితే సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ప్రజెంట్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి సచివాలయ ఉద్యోగి కూడా సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి కూడా బయోమెట్రిక్ హాజరు అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది దాని ఆధారంగానే వాళ్ళకి శాలరీలు అయితే ఇస్తారు ఈ విధంగా గ్రామ వార్డు సచివాలయం శాఖ అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అంతేకాకుండా బయోమెట్రిక్ హాజరుతోనే వేతనాల చెల్లింపుకు అనుసంధించాలనేసి ఇప్పటికే పురపాలక శాఖ కమిషనర్లు ఎంపీడీఓలకి అయితే సూచించడం జరిగింది ఇంకా బయోమెట్రిక్ హాజరు అమలులో నిర్లక్ష్యం ఎవరైనా సరే తీసుకున్నట్లయితే ఆ అధికారులపై చర్యలు కూడా ఉంటాయనేసి ఉత్తర్వుల్లో స్పష్టం చేయడం జరిగింది మనకి ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇంకా ఏవైనా అప్డేట్స్ వస్తూ ఉంటే మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోనైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు అన్నీ కూడా జెన్యూన్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే జాయ్